నాకు హ్యాపీ ఏంటంటే సార్ మామూలుగా ఎన్ఆర్ఐలు అందరు అక్కడ ఆట నాట ఇట్లాంటి వాటితో ఏదో సేవా కార్యక్రమాలు మామ అనేలాగా చేస్తారు మీరు మాత్రం అక్కడే సేవే చైల్డ్ అనే ఫౌండేషన్తో కలిసి కూడా అంటే మీరు ఇక్కడికి వచ్చేదో సేవని యాక్టింగ్ చేస్తున్నారు అనుకోవడానికి లేకుండా మీరు అమెరికాలో కూడా అట్లాంటి సేవా కార్యక్రమాలు చేశారనేది నాకు ఐఎమ్ సో హ్యాపీ సో సేవ మీ బ్లడ్లోనే ఉంది యాక్చువల్లీ నేను పోయినప్పటి నుంచి కూడా గుప్త దానాలు ఎక్కువ చేసేటోని చాలా మందికి తెలియదు ఈవెన్ నా వైఫ్ కూడా తెలియదు సో అట్లాంటి దానాలు నేను చేసేటోడి అంటే ఎక్కడ ప్రాబ్లం ఉన్నా లేదా చైల్డ్ కి హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఎంతో కొంత నా దగ్గర నుంచి డొనేషన్ గా ఇచ్చేటోడి ఈవెన్ ఎవరికి తెలియదు అంటే మనం చేస్తున్నది ఒక తెలిసి ఇంకో చేక్ చెప్పొద్దు అంటారు కదా సో ఆ విధంగా నేను దానాలు అవన్నీ చేసేటోడి సో దాంట్లో నుంచే పుట్టుకొచ్చింది నాకు ఇంకా ఈ మాతృభూమి పైన ప్రేమ ఎక్కువ పెరిగింది ఎందుకంటే చాలా మంది నేను అక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఇక్కడ పడే కష్టాలు ఇక్కడ పిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసి నాకు అనిపించేది అరే మనం సాయం చేస్తున్నాం కానీ కొంతమందికే చేస్తున్నాం బాట్ అబౌట్ అదర్ పీపుల్ ఇంకా ఎంతో చాలా మంది ఉన్నారు మన ఎస్పెషల్లీ మన ఇండియా చూస్తే దీంట్లో పాపులేషన్ ఎక్కువ చాలా చాలా ఎక్కువ సో ఎంతో మంది పిల్లలు ఉండొచ్చు ఎంతో మంది బాధతో ఉండొచ్చు అక్కడ ఉండి నాకు అనిపించింది మనం అక్కడ ఉండి డాలర్లు పంపిస్తామేమో కానీ ప్రత్యేకంగా మనం ఇండియాకి వస్తే ఇండియాకు వచ్చి పర్సనల్ గా మనం ఎంతో మందికి సేవ చేస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అని నాకు అనిపించి నేను ఆ డిసిజన్ తీసుకోవడం జరిగింది సూపర్ సూపర్ సార్ రైట్ నేనంటే తెలుసుకున్నా మీ గురించి మూసాపేట మీరు గ్రామస్తులు ఎప్పటి గ్రామ మూసాపేట అంటే నాకు తెలిసి బిహెచ్ఎల్ అటువైపు దాకా పెద్ద విలేజ్ అప్పట్లో మూసాపేట నుంచి అంత విలేజ్ లో వంశం అనేది మొదటి నుంచి కూడా పటేళ్ళు మీరు పటేల్ అంటే చాలా పెద్ద పేరు మీ నాన్నగారికి తాతగారికి మంచి పేరు సో కానీ మీరు అమెరికా నేను మా ఫాదరు తోము శ్రీనివాసరావు గారు అండి తను సర్పంచ్ చేశారు తను పాలిటిక్స్లో ఉండే నేను మాత్రము ఇంజనీరింగ్ చేసినాను బీటెక్ చేసి తర్వాత అందరిలాగానే అప్పుడు యుఎస్ పోయేది అని ఒక ఏం ఉండే నాకు గోల్ ఉండే యుఎస్ పోవడం జరిగింది యుఎస్ బోయ్ అక్కడ చదువుకున్న చదువుకున్న తర్వాత అక్కడ జాబ్ చేసిన జాబ్ చేసి ఒక అంటే నాకంటూ ఒక స్థానం చేసుకోవడం జరిగింది అంటే ఊరికేనే ఒక ఎంప్లాయీలా లాగా కాకుండా ఒక డైరెక్టర్ లెవెల్లో ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అవును పెద్ద ఎదగడం జరిగింది దానిపైన అంటే చాలా కృషి ఉందండి వన్ డే కాదు కొన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉండే కొన్ని కష్టాలు ఉండే అవన్నీ దాటుకొని దాటుకొని ఈ స్టేజ్కి మనం ఎదగడం జరిగింది అయితే అది నాది ప్రొఫైల్ వచ్చేసి నా యుఎస్ది ప్రొఫైల్ కానీ నేను ఇండియాకి వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడ కూడా మన టీటా వాళ్ళు నన్ను పిలిచి నాకు ఐటీ సెక్రటరీగా స్టేట్ గా స్టేట్ ఐటీ సెక్రటరీగా వచ్చే ఇచ్చారు పొజిషన్ అది కాకుండా కూడా మనదొక ట్రస్ట్ ఒకటి పెట్టాను నేను టిఎస్ఆర్ ట్రస్ట్ టిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా కూడా మేము గత వన్ ఇయర్ నుంచి కాకుండా ముందర కోవిడ్ నుంచి కూడా చాలా సేవలు చేసినాం కోవిడ్ టైం లో చాలా సేవలు చేసినాం ఒక హండ్రెడ్ బెడ్స్ ఇవ్వడం ఆక్సిజన్ లేదు లేదండి ట్రస్ట్ పెట్టడం మాత్రం లాస్ట్ ఇయర్ జరిగింది కానీ ట్రస్ట్ పెట్టకుండా మేము చాలా వేరే ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అంటే అక్కడ స్థానికులతో కలిసి కొంతమంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళతో నేను కలిసేసి బెడ్స్ ప్రొవైడ్ చేయడం ఆక్సిజన్ సిలిండర్స్ ప్రొవైడ్ చేయడం అప్పుడు కోవిడ్ టైంలో లో తర్వాత బ్లాంకెట్లు పంచడం ఫ్రూట్స్ మెడిసిన్స్ అంబులెన్స్ కూడా మనము అంటే అన్ని ఒక ట్రస్ట్ నుంచి చేస్తే బాగుంటుంది బాగుంటది అని అనిపించి ఇప్పుడు మేము టిఎస్ఆర్ ట్రస్ట్ అని లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది మూసాపేట విలేజ్ లో ఇప్పటికీ తూము వంశం అంటే చాలా పెద్దది చాలా డబ్బుల్లో ఒక ఉంది అంటే బాగా అట్లేం లేదండి తూము ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళు అన్నది ఏం లేదు ఉన్నారు ఒక వర్గం వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఎందుకంటే మీకు అందరు తెలుసు రియల్ ఎస్టేట్ పెరిగి చాలా మందికి డబ్బులు దాంట్లో నేను నంబర్ వన్ కాదు మాకు అంటే మా రిలేటివ్స్ చాలా మంది నంబర్ వన్లు నంబర్ టూ లో నంబర్ త్రీలో ఉన్నారు మేము ఏంటంటే మాకు భూములు అంటే మా ఫాదరు సర్పంచ్ ఉన్నప్పటికీ ఆయన చాలా నిజాయితీగా పనిచేసి ఓకే మా మా ఫాదర్ తలుసుకుంటే ప్రతి బస్సులో మాకు ఒక అవును కానీ అది ఇప్పుడు లేదు అంటే మా ఫాదర్ అట్లా ఆలోచించలేదు ఇంకోటి నాకు మంచి విషయం తెలిసింది గిరిని కూడా వ్యతిరేకించే మీ నాన్నగారు పటేల్ అంటే కూడా ఆయన ఇష్టపడేవాడు పటేల్ పటేల్గిరి అంటే నిజమే ఎందుకంటే మా ఫాదర్ చుట్టూ మనుషులందరూ వేరే వేరే కులాల్లో ఉండే ఓకే ఆయన ఎప్పుడు ఒక కులం ఎంకరేజ్ చేయలే ఒక పటేల్ నేను అని ఒక అట్లాంటిది ఏం చూపించలేదు ఆయన చుట్టూ కూడా చుట్టూ కూడా మాక్సిమం ఎస్సీలు ఎస్టీలు ఇంకా పేద వాళ్ళు ఎవరన్నా గాని మైనార్టీస్ మైనారిటీస్ కాని ఎవరన్నా ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఆయన నాకు అదే పేరు తెచ్చింది ఇప్పుడు కూడా నాకు అదే పేరు ఏ బస్ పోతే అరే నేను మీ నైన్ నెంబర్ తిరిగినాం మీ ఫాదర్ ఈ ఎల ఈ ఎలక్ట్రిసిటీకి రావడం మీ ఫాదర్ ఈ వాటర్ రావడానికి మీ ఫాదర్ అని నాకు చాలా మంది చెప్పారు చాలా మంది చెప్పారు కొన్ని బస్సు పోతే మీ ఫాదరే ఈ పేరు పెట్టి మా బస్తీకి అని చెప్పారు గుడ్డి వాళ్ళకి వికలాంగులకి ఒక బస్తీ తయారు చేసిండీ మా ఫాదర్ అప్పుడు చాలా మంది అంటే ఆ జమానాలో కూడా చాలా ప్రెషర్స్ ఉండేటి మా ఫాదర్ కి అయినప్పటికీ కూడా పేదవారికి మంచి చేయాలి లేకుంటే మా ఫాదర్ ఇప్పుడు మీరు అన్నట్టు నంబర్ వన్ నంబర్ టూ ఉంటుండే భూమిలోని కబ్జాలు చేసుకుని ఉంటే భూములు పెట్టుకుని ఉంటే ఇప్పుడు వేల కోట్ల ఆస్తు అయిపోతున్నాయి మాకు అట్లా చేయలే కాబట్టి మేము అంత పెద్దవాళ్ళం వాళ్ళం కావు మేము మామూలు తరగతులమే మా ఫాదర్ బాగా కష్టపడి పైకి వచ్చిన సో అంటే ఇప్పుడు తూము వంశంలో రాజకీయంగా మీ బ్రదర్స్ కొందరు ఇప్పటికీ అంటే ట్రై చేస్తున్నారు ఒక పేరు ఉంది మీరు అట్లనే చేస్తారా మంచి ప్రశ్న అండి యాక్చువల్లీ మా తూము వంశంలో చాలా మంది కూడా పాలిటిక్స్ లో బాగా తిరుగుతున్నారు కొంతమంది అయితే పాపం వాళ్ళు ఇంకా అంటే ఒక స్టేజ్ కూడా రాలేదు లైఫ్ లో కానీ పాలిటిక్స్ లో వాళ్ళ ఫాదర్ ఉండని కూడా చాలా మంది వచ్చేస్తున్నారు అట్లనే అంటే దాని అనుభవం దాని ఎట్లుంటుందో తెలుసుకోకుండానే చాలా మంది పిల్లలు మొత్తం వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ కాకును లేకుండా జాబులు లేకుండాను రాజకీయాలలో వచ్చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ని చూసి అట్లా వస్తున్నారు కానీ ఒకటి ఏంటంటే నేను ఏంటంటే అందరికి నాకు వచ్చిన వాళ్ళు అందరికి చెప్తాను నా వెనకాల తిరగకండి అంట నేను ఎప్పుడు పబ్లిక్ని టైం వేస్ట్ చేసుకోకండి ఫస్ట్ మీరు ఎస్టాబ్లిష్ లైఫ్లో ఓకే నా ఎన్కలు తిరిగితే మీకు ఏం రాదు అందరు అప్పుడు జమానా ఇప్పుడు పెద్ద లీడర్ ఉంటే ఒక పది మంది తిరిగితే ఆయన లాగా తయారైతాము లేదా ఆయన ఛాన్స్ వస్తుంది అట్లాంటివి ఉండే కానీ ఇప్పుడు ఏమైందంటే అట్లా కాదు ఇప్పుడు ఎట్లా అంటే పొజిషన్ మీరు తిరిగితే మీ టైం బేస్ తప్ప మీకు ఏం ఓకే ఇప్పుడు ఆ జం ఆ టైప్ ఆఫ్ పాలిటిక్స్ లేవు నాయకుడు అంటే వెనకాల జనం ఉండాలి జై జై అనాలి అదంతా లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరుగా అదే అండి మేము మనం అందరిలాగానే అవుతాం ఫ్యామిలీలో ఉంటారు వాళ్ళందరూ చేసేది అదే వాళ్ళు ఏంటంటే జే జైలు కొట్టించుకోవాలి ప్రతి ప్రోగ్రాం పోతే అన్న అన్న అనుకోవాలి దండలు వేసుకోవాలి ముందు పోయి నిల్చోవాలి ఇట్లాంటివి చేస్తున్నారు కానీ పోటీ చేస్తున్నారు కార్పొరేటర్లుగా నిలబడే ట్రై ఒక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అంటే దీనికి ఇంకొక కారణం కూడా ఉందండి ఇంకొక కారణం ఏముందంటే మన వీళ్ళు చాలా మంది కష్టపడుతున్నారు కానీ వీళ్ళకి అవకాశం దొరకట్లేదు ఓకే ఓకే వీళ్ళు రాజకీయంగా బలంగా ఉంటది మీరు ఎక్కడన్నా బోండి ముసాపేట నుంచే జనాలు బాగా వస్తారు సభలకు కానీ ఎక్కడ కానీ అంటే జనావాస ఎక్కువ ఉన్న ప్లేస్ ముసాపేట లీడర్స్ కూడా చాలా మంది ఉన్నారు బస్తికో లీడర్ ఉన్నారు కానీ ఏందంటే వీళ్ళకి ప్రాబ్లం ఏందంటే వీళ్ళు ఎదిగే టైం వచ్చేసరికి క్యాస్ట్ పరంగా గాను లేకుంటే వీళ్ళకి డబ్బు లేక పరంగా గాను చాలా మంది వెనకబడిపోతున్నారు చాలా మంది వాళ్ళు ఎందుకంటే వీళ్ళు బీసీ కిందికి వస్తాం మేమందరం కాబట్టి మేమందరం కూడా కొద్దిగా వెనకబడే దాని అంటే కొద్దిగా వెనకబడాల్సి వస్తుంది అందుకే ఎంతో మంది ఎమ్మెల్యే ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు కానీ సక్సెస్ కాలేదు